హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి లేత వంకాయల కూర ఎట్లా వండుకోవాలని ఈరోజు మేము చూపించబోతున్నా ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వచ్చేసి ఒక్క గిన్నెలో నీళ్ళు తీసుకొని ఫస్ట్ వేయాలన్నమాట ఉప్పు వేసిన తర్వాతనే ఎప్పుడు కానీ వంకాయలు అనేటివి కట్ చేయాలి లేకపోతే దానిలో పురుగు కానీ డస్ట్ కానీ ఏమైనా ఉంటే అట్టనే ఉంటాయి మనకు పురుగు ఉన్నాయి కూడా మనం కట్ చేసుకుంటాం కదా అందుకు అద అందులో ఉన్న డస్ట్ అంతా పోవడానికి మాత్రమే ఉప్పు అనేది యూజ్ చేస్తే ఎలాంటి బ్యాక్టీరియా అయినా పోతుంది తర్వాత ఇట్లా ఉల్లిగడ్డలు వచ్చేసి ఆయిల్ వేసేయండి మీరు మీకు ఎంత సరిపోతుందో అంతే వేయండి ఆయిల్ అయితే సో నేను నాకైతే కొంచెం ఎక్కువనే ఉండాలి ఆయిల్ ఇక్కడ వచ్చేసి నేను ఒకటి ఒక పచ్చిమిరపకాయ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిరపకాయ వేస్తే నార్మల్ కారం కన్నా ఒక్క పచ్చిమిరపకాయ వేస్తే టేస్టే వేరుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు అనమాట సో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సో లైట్గా ఫ్రై చేయండి సో ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి మొత్తం ఈ రేంజ్లో అయిపోయిన తర్వాత వంకాయలు వేసేసుకుందాం ఈ లేత వంకాయలు వేసుకొని అలా కలుపుతుంటాబ్ మన కడుపు అంతా నోరంతా ఊరిపోతుంది నిజంగా అసలు ఎంత టేస్ట్ ఉంటుంది అంటే కర్రీ అయితే అంత టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ ముందు అసలు ఏది పనికిరాదు సో ఫైనల్గా మొత్తం మన ఏదైతే మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ఉంటాయి కదా వంకాయలకు మొత్తం పట్టినాక కొద్దిసేపు మగ్గించుకొని తర్వాత తీసేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే ఆడుగంటేస్తుంది కదా అడుగంటతే కనుక కర్రీకి అయితే అంత టేస్ట్ రాదన్నమాట సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే సో మళ్ళీ ఒకసారి కూడా చూసేద్దాము ఇక్కడ చూడండి ఇంకొంచెం మగ్గిపోయింది సో మంచి మగ్గిపోయిన తర్వాత ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లైట్ లైట్ అడుగ అడుగంటి అనమాట కొద్ది కొద్దిగా సో చూస్తారు కదా మరీ వంకాయలను అయితే మరీ మొత్తం కొంత కొంతమంది అయితే మెత్తగా వండేస్తారు అలా ఉండదు ఉండనివ్వద్దు ఇక్కడ వచ్చేసి లైట్గా కారం వేసిన వన్ టే వన్ టీ స్పూన్ ఎందుకంటే ఆల్రెడీ నేను మిర్చి వేసుకున్నాను కదా ఉప్పు సరిపడా మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఇంతకుముందే పచ్చిమిరపకాయ ఒకటి యాడ్ చేసుకున్నాం కాబట్టి నేనైతే కారం అయితే కొంచెం తక్కువనే వేసుకున్నాను అనమాట సో కూర మాత్రం చాలా చాలా టేస్ట్ ఉంటుంది మొత్తం ఈ కారం ఉప్పు అంతా మన వంకాయలకు బట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఎందుకంటే మరీ మీరు గ్యాస్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టండి లేదంటే తొందరగా అడగండి పోతుంది ఇక్కడ వచ్చేసి కొంచెం ధనియాల పౌడర్ అనమాట ఇది నేను ఇంట్లో రెడీ చేసుకున్న ధనియాల పౌడర్ నేనైతే బయట నుంచి అయితే ఏ పౌడర్లో తెచ్చుకోను సో మాక్సిమం నాకు నాకు నాకైతే ఇంట్లో చేసుకున్నవే బాగుంటాయి అనమాట నేను అన్ని ధనియాలు అవన్నీ తెచ్చుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటా పౌడర్స్ అన్నీ సో ఇంకా మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడ మొత్తం అసలు ధనియాలన్నీ ఇట్లా కలుపుతుంటే మాత్రం స్మెల్ మాత్రం మామూలుగా లేదు అంతా అనమాట సో తర్వాత కొంచెం మగ్గించుకున్న తర్వాత ఇక్కడ చూసి చూడండి నూనె అంతా బయటికి తేరు తేరుతుంది ఇంకా మొత్తం ఇట్లా కలిపేసుకున్న తర్వాత గ్యాస్ అయితే స్టిమ్లో పెట్టుకోండి హైలో పెట్టుకుంటే ఏమైపోతుంది అంటే అడగంటి పోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇట్లా ప్రిపేర్ అయిన తర్వాత చి కొద్దిగా రెండు మూడు రెక్కలు మాత్రమే ఎక్కువ చింతపండు అయితే వేసుకోవద్దు చింతపండు రసం అనేది అందులో వేసేసుకోవాలి ఎంత టేస్ట్ ఉంటుంది అంటే కర్రీ అయితే అంత మామూలుగా ఉండదు అసలుకి మొత్తం కలిపేసుకోండి ఆల్రెడీ మనకి కర్రీ మొత్తం ప్రిపేర్ అయిపోయింది ప్రిపేర్ అయిపోయిన తర్వాత నేను కొద్దిగా చింతపండు యాడ్ చేసిన అనమాట కొంచెం ఒక నాలుగు ఒక రెండు మూడు రెక్కలు చిన్నవి ఇక్కడ వచ్చి కొంచెం మగ్గించుకుందాము కర్రీ అయితే మొత్తం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూస్తారు కదా గుమగుమలాడుతుంది స్మెల్ అయితే అసలు చెప్పొద్దు అంత బాగుంటుంది వంకాయ ఆల్రెడీ మన సూపర్ టేస్ట్ అసలు వంకాయ ఇలా వండుకున్నా ఇలా వండుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఇంకా మీరు మీ ఏదైతే ఉంటుందో అది వేసేసుకోండి నేనైతే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం చికెన్ పౌడర్ వేస్తున్నా ఇంకా రెసిపీ అయితే చెప్పొద్దు ఇంక ఈ మసాలా వేసిన తర్వాత అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట సో ఫైనల్గా వచ్చేసి ఇంకా మ్యాక్సి మన గుత్తి వంకాయ సేమ్ గుత్తి వంకాయ టైప్ ఉంటుంది కానీ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో రుచి అయితే అసలు మామూలుగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ వండుకోవాలి ఇలా అనిపిస్తుంది అనమాట సో నాకైతే చాలా ఇష్టం ఇలా లేత వంకాయలతో ఇలా ఇలా కర్రీ చేసుకుంటే టమాటాలు అవన్నీ ఏమి వేసుకోవద్దు సో చూసారు కదా మన మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను తప్పకుండా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి